ఇక్కడ పడిలేచిన మర్రిచెట్టు శివక్షేత్రం ఉంది. నిన్న మొత్తం శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిన్న ఉన్న ఒక్కపొద్దు ఉన్న ఉపాసన ఉన్న భక్తులకు ఇవాళ అన్నదానము జరుగుతుంది. దాదాపు 25 నుంచి 30 క్వింటల్ అన్నదానం జరుగుతుంది. మహారాష్ట్ర పొరుగు జిల్లాలో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి మహారాష్ట్ర భక్తులు ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తారు. ఇది ఈ సంవత్సరం గత 2015 నుండి నిర్వహణ కొనసాగుతుంది. దేవస్థానము ఇంకా ముందు కూడా ఇక్కడనే జరుగుతుందని మా కోరిక. మర్రిచెట్టు పడిలేస మర్రిచెట్టు దేవస్థానం ఇక్కడలో శివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఏదైతే ముడుపు కట్టి మొక్కుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు. ఈ పడిలేసిన మర్రిచెట్టు యొక్క దేవస్థానము చాలా అందరికి కోరుకున్నటువంటి వరాలు అందిస్తుంది. ఈ దేవాలయం ఇక్కడ వచ్చే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారని చాలా మంది చుట్టుపక్కల గ్రామాలలో నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ప్రతి సోమవారం కూడా వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ సత్యనారాయణ పూజలు అన్ని చేసి వారి మొక్కులను నెరవేర్చుకుంటారు. ఇక్కడ ముడుపు కట్టి ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా అయిపోయింది. చాలా మంది ఇక్కడ ముడుపులు కట్టి వారి యొక్క కష్ట సుఖాలని సంతోషంగా నెరవేర్చుకుని ముడుపు కడతారు. ఈ కార్యక్రమానికి వేరే గ్రామం నుంచి వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం సహకారం చేస్తున్న అందరికి కూడా దేవుడు అహర మహాదేవ శంభో శంకర. మన ముక్కల్ గ్రామంలో గత 1981 నుంచి పడిలేసిన మర్రిచెట్టుకు ప్రతి సంవత్సరము ఉత్సవాలు సుమారుగా ప్రతి మొదటి సంవత్సరము 45 క్వింటలతో అన్నదానం చేయడం జరిగింది. ఈ మిగతా సంవత్సరాలు మాత్రము దాదాపు 22 క్వింటలకు తగ్గకుండా అన్నదానంతో మన పక్క జిల్లాలు సిరిసిల్ల, వేములవాడ, జైత్యాల, కరీంనగర్ నుండి కాకుండా ఇటు ఆదిలాబాదు, మంచిర్యాల, మహారాష్ట్ర నుంచి కూడా అమోఘంగా భక్తులు రావడం వల్ల మా దేవాలయానికి ఇతోతంగా లబ్ధి చేరొస్తుంది. అన్ని విధాలా ఈ పడిలేసిన మర్రిచెట్టు దగ్గర భక్తులందరూ అలా తన మొక్కులు మొక్కుకొని అలా ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరిక తీరిందంటే ముడుపు ఇప్పి కొబ్బరికాయ చిరప్రసాదంతో ఈడ ఎన్నో విధాలుగా చేస్తున్నారు. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు అవుతున్నారు. ఎవరైనా వ్యవసాయంలో వెనుక ముందు అయినప్పుడు ఆర్థికంగా వెనుక ముందు అయితే వాళ్ళని అన్ని విధాలు మొక్కుకొని ఆ ముడుపు కట్టుకుంటే అన్ని విధాలు ముందుకెళ్తున్నారు. పడిలేసిన మర్రిచెట్టు అంటేనే మన తెలంగాణ జిల్లాలో ఒక పేరున్నది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకెళ్తుంది. ఈరోజు మేము నిన్న దాకా నిలారం ఉండి ఈరోజు మన ఈ దేవస్థానం దగ్గరికి వచ్చి ఒక్క పొద్దుగా అన్నం తిని వెళ్తున్నారు. కావున భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకెళ్ళాలని ఆశిస్తూ